My name is Aditya Teja. You're watching Aditya Flutes. అసలు హై పిచ్ సౌండ్ మనం ఎలా చేయాలి? ఏమండి హై పిచ్ సౌండ్ మనం నేర్చుకునేటప్పుడు డెఫినెట్గా డిఫికల్టీస్ అనేటివి మనం ఫేస్ చేస్తాం. ఎందుకంటే బిగినర్స్కి ఏమవుతుందంటే వాళ్ళ బ్రీతింగ్ కెపాసిటీ, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ అప్పుడప్పుడే ఇంక్రీజ్ అయ్యే టైం అది. సో అప్పుడు మనల్ని మనం తొందరగా జడ్జ్ చేసుకోకూడదు, అరే నాకు సౌండ్ రావట్లేదు అది ఇది. ఐ మీన్ లైక్ కంటిన్యూస్గా మనం ప్రయత్నించాలి. సో ఈరోజు మనం హై పిచ్ సౌండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ హియర్ అసలు హై పిచ్ సౌండ్ అంటే ఏంటి అని. ఫస్ట్ నేను నార్మల్గా ప్లే చేస్తాను, చూడండి. మనం హై పిచ్లో ఈ ఫ్లూట్ మీద ప్లే చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మీకు వేరియేషన్ అర్థమైంది అనుకుంటా. ఏమండి మనం ఇప్పుడు నార్మల్గా ప్లే చేసేటప్పుడు నేనప్పుడు హై పిచ్ సౌండ్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే నా బ్లోయింగ్ ప్రెషర్, ఐ మీన్ నేను ఊపిరిని వదిలేటప్పుడు ఎంత ప్రెషర్ అయితే ఉందో దానికన్నా కొంచెం ఎక్కువగా మనం చేసినట్లయితే ఈ హై పిచ్ సౌండ్ అనేది వస్తుంది. సింపుల్. కాకపోతే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. మీరు దాని నాకు ఈ సౌండ్ రావడానికి, ఐ మీన్ నేను ఇనీషియల్గా నేర్చుకునేటప్పుడు నాకు ఒక 3 months, 2 months ఈజీగా పట్టింది. ఐ మీన్ ఇక మనం కంటిన్యూస్గా సాధన చేయాల్సి వస్తుంది. ఇంకొక టెక్నిక్ కూడా ఉందండి, ఇంకొక సింపుల్ టెక్నిక్ కూడా ఉంది, అది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి సింపుల్ టెక్నిక్ ఏంటంటే అన్ని ఫింగర్స్ మీరు క్లోజ్ చేసి ఫస్ట్ ఫింగర్ని ఓపెన్ చేయండి. అట్లా కూడా మనం హై పిచ్ సౌండ్ తీసుకురావచ్చు. ఒకసారి చూడండి మీరే. ఇక్కడ నా బ్రీతింగ్ కూడా కొంచెం నేను మెయింటైన్ చేస్తున్నాను, అదే ఫ్రీక్వెన్సీలో అదే ప్రెషర్తో నేను ప్లే చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఈ ఫింగర్ను ఓపెన్ చేసి ఇట్లా క్లోజ్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే మనకు హై పిచ్ సౌండ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. ఇంకొకసారి ఈ టెక్నిక్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఏమండి ఈ టెక్నిక్స్ అనేటివి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం సులభంగా బిగినర్స్కి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరికన్నా కూడా ఫ్లూట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఐ మీన్ ఫ్లూట్ వచ్చినప్పటికీ కూడా, ఐ మీన్ మనం మీకు సరిగమలు నేర్చుకోవాలనుకున్నా కానీ, హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నా కానీ మాకు ఒక మాట చెప్పండి. ఐ మీన్ we can plan accordingly. ప్రాక్టీస్ చేయండి, రిజల్ట్స్ అనేటివి తప్పకుండా వస్తాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి.